వీర అభిమానమైన కార్యకర్తలు అందులో ఒక ముక్క కట్ చేసుకుని మనం నిదానంగా కష్టపడి సీఎం కావాలి అన్న ముక్క ఒక్కటే కట్ చేసుకుని సంతృప్తి పడుతున్నారు. అంతకు మించి ఆ భార్య ఎత్తు ఇంకేముంది, అయిపోయింది, మా అన్న వచ్చాడు తాట తీసేస్తాడు, ఇవన్నీ పోయినాయి. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అనగానే ఇంకా ఈయనదేముంటది అంత మించి పవన్ వెంట నడవాలా వద్దా అని డిసైడ్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఒక కాపు సామాజిక వర్గం మీదే ఉందా? కాపు సామాజిక వర్గం అయితే ఇప్పుడు ఇంకా యవపనాలు చేసుకుంటారు. పవన్ అక్కడ అయితే ఇతే జనసేన పోటీ చేసిన చోట వాళ్ళకి వేస్తారేమో, లేదు పవన్ కళ్యాణ్ మీద వేరే ఆత్మ ఉంటే తెలుగుదేశానికి కూడా వేస్తారేమో. తెలుగుదేశానికి వేసే కాపు ఓటర్ ఏం మారిపోలేదు, వైసీపీకి వేసే కాపు ఓటర్ ఏం మారిపోలేదు. కిందసారి ఓటు అలకే పడ్డాయి. పవన్ కళ్యాణ్కి వేయాలనుకున్న వాళ్ళు వేయలేదు. ఈ ట్రిప్ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న చోట ఏమైనా వేస్తారేమో. మిగతా చోట్ల ఎవరి పార్టీలు వాళ్ళకి లాయల్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం గారు అన్నప్పుడు తమ ఏరియాలో ఉన్న కాపు క్యాండిడేట్ని వేయించుకుంటారు కదా, అదే కదా. ఎవరికి వాళ్ళు టీడీపీ తరఫున ఉన్న కాపు క్యాండిడేట్ ని వాళ్ళు గెలిపించుకుంటారు, అక్కడ ఉన్న కాపులు, ఇక్కడ వైసీపీ తరఫున ఉన్న కాపు క్యాండిడేట్ వాళ్ళు గెలిపించుకుంటారు. ఇంకప్పుడు ఎందుకు? అలాగే 30-30 స్థానాల్లో మొత్తం అన్ని చోట్ల కాపులను పెట్టలేదు కదా జనసేన. అదే అనేది అంటే దానివల్లనే సాధ్యం కాదని రేపు చూద్దాం మొత్తానికి.